హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, రాజీ క్రియేటివ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూపించబోతున్నానండి. దానిలోనే వచ్చేసి కట్ వర్క్, మిర్రర్ వర్క్స్, జెరీ థ్రెడ్ తోటి హెవీగా ఉండే వర్క్స్ ఈరోజు మీకు చూపించబోతున్నానండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్లో తెలియచేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మ్యాక్సిమం జెరీ థ్రెడ్ ఇచ్చామన్నమాట. శారీ వచ్చేసి మన దగ్గర లేదు, బట్ శారీలో ఇలాంటి పీకాక్స్ ఉన్నాయి, ప్లస్ ఇలాంటి బుటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని ఇదే సెలెక్ట్ చేసుకున్నామన్నమాట. అండ్ బార్డర్లో వచ్చేసి క్రీపర్స్ కూడా ఉన్నాయి శారీలో వచ్చేసి. సో అందుకని సేమ్ దానిలో సెట్ అయ్యే విధంగా డిజైన్ తీసుకున్నాము. కలర్స్ వచ్చేసి ఈ టూ షేడ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి డివైడ్ చేసి కలర్స్ వేయాల్సి వచ్చింది. అండ్ శారీ అంతా వచ్చేసి ఈ కలర్ అన్నమాట. అక్కడక్కడ ఈ డల్ గోల్డ్ కూడా ఉంది. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి అక్కడక్కడ ఇలా కొందన్స్ కూడా వాళ్ళే ఇచ్చారన్నమాట. సో ఇంక ఈ కుందన్స్ అన్నీ పీకేసి వర్క్ చేయాల్సి వచ్చింది. అండ్ హ్యాండ్ వచ్చేసి ఏంటంటే ఇలా వీకట్ వస్తుంది, ఇది కూడా బాగా హెవీగా బాగుంటుంది. హ్యాండ్ వచ్చేసి ఇలా వీకట్ వస్తుంది, బట్ ఏంటంటే బ్లౌజ్కి వచ్చేసి ఆల్రెడీ ఇలా వచ్చింది, కట్ వర్క్ వచ్చేసి కుందన్స్ కూడా వచ్చాయన్నమాట. సో అందుకని మన వర్క్కి వచ్చేసి కట్ వర్క్ తీసుకోకుండా ఇలా కంటిన్యూషన్ ప్లెయిన్ తీసుకున్నామన్నమాట. ఇది ఒక లుక్ వచ్చేస్తుంది ఇలా. యాజ్ యూజువల్ బ్యాక్ ఎలా వస్తుందో అదేవిధంగా ఫ్రంట్ కూడా అండి, స్మాల్ పీకాక్ వస్తుంది. కంప్లీట్ జెరీ తోటి అండ్ సెల్ఫ్ కలర్స్ తోటి అనమాట. ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. కంప్లీట్ జెరీ వర్క్ కాబట్టి కుందన్స్ అయితే అడిషనల్గా ఏమీ పెట్టలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, రెడ్ మీద సిల్వర్ కలర్ అనమాట, సిల్వర్ కలర్ బూటీ. అండ్ బార్డర్ వచ్చేసి పెద్దగా బార్డర్ వచ్చేసింది పింక్ కలర్ అనమాట. పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా ఏంటంటే పింకే వచ్చిందనమాట. సో బాగా హైలైట్ అవుతుంది పింక్ మీద, ఫుల్ కాంట్రాస్ట్ అనమాట. రెడ్ వచ్చేసి రెడ్ తోటి వర్క్ ఇచ్చాము, రెడ్ అండ్ సిల్వర్ తోటి. అండ్ ఎక్కువ ఆప్షన్స్ లేవన్నమాట కలర్ కాంబినేషన్స్కి. సో అలాంటప్పుడు ఏంటంటే ఫిల్లింగ్ డిజైన్స్ అయినా తీసుకోవాలి, లేదా మిర్రర్ డిజైన్స్ అయినా తీసుకోవాలండి. బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చినా కానీ సరే, శారీలో కలర్ కాంబినేషన్స్ ఎక్కువ చాయిస్ లేనప్పుడైనా సరే ఇలాంటివి తీసుకుంటే డిజైన్ బాగా మనకి బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది కూడా చూడండి ఫిల్లింగ్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా డీసెంట్గా బాగుంటుంది. బట్ సైడ్ సింగిల్ సైడ్ బాగా హైలైట్ అవుతుంది, మిర్రర్స్ కూడా వచ్చిందండి. పీకాక్లోనే, పీకాక్ ఫెదర్లోనే వచ్చేసి మిర్రర్స్ వచ్చాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి త్రీ లైన్స్ తోటి, సారీ టూ లైన్స్ తోటి మిర్రర్స్ వచ్చాయన్నమాట. యాజ్ టీజ్గా మనకి రైట్ సైడ్ పీకాక్ ఎలా వచ్చిందో అలానే హ్యాండ్కి వచ్చేసి స్టాండర్డ్ పీకాక్ అన్ను, అండ్ కింద లైన్ వచ్చేసి టూ మిర్రర్ లైన్స్ వచ్చాయన్నమాట. దీనిలో కూడా టూ టైప్స్ మిర్రర్స్ అండి, స్మాల్ అండ్ బిగ్ మిర్రర్ కూడా ఉన్నాయి. ఫిల్లింగ్ కూడా ఆ మిర్రర్స్కి మిడిల్లో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. పీకాక్లో కూడా మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను, ఈ ఫిల్లింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు దట్టు కాంట్రాస్ట్ అయ్యేసరికి మనకి పింక్ మీద రెడ్ అయ్యేసరికి చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి కూడా వర్క్ వచ్చేసి కట్ వర్క్ అన్నమాట. సో డిజైన్ కూడా మనం కట్ వర్క్ చేసుకున్నామన్నమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే స్మాల్ మిర్రర్స్ అనమాట, పెద్దగా అనిపించదన్నమాట అది మిర్రరా అన్నట్టు. అలాంటి అప్పుడు ఏంటంటే ఎంబోజ్గా కనిపించడం కోసం అని ఆ స్మాల్ మిర్రర్ దగ్గర ఏం చేసామంటే ఫిల్లింగ్లో
కుందన్స్ పెట్టామన్నమాట. అప్పుడు ఎంబోజ్ అయినట్టుగా బాగుంటుందని చెప్పేసి ఇంక ఇలా బాడీ అంతా ఎంటీగా ఉంచకుండా మిర్రర్సే ఇచ్చామన్నమాట, ఫాయిల్ మిర్రర్స్ ఇచ్చామండి. ఎంబ్రాయిడరీకి ఎప్పుడైనా సరే ఫాయిల్ మిర్రర్సే, రియల్ మిర్రర్స్ అయితే ఇవ్వము కదా. యాజ్ యూజువల్ బ్యాక్ ఎలా అయితే వస్తుందో, బ్యాక్ లెఫ్ట్ సైడ్ ఎలా వచ్చిందో, ఫ్రంట్ కూడా అలానే టూ లైన్స్ వచ్చిందండి. మిర్రర్స్ తోటి టూ లైన్స్ వచ్చిందనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఎల్లో, దీని మీద వచ్చేసి రెడ్ కాంబినేషన్, రెడ్ కాదు మెరూన్ కాంబినేషన్, మెరూన్ అండ్ గోల్డ్ ప్యారెట్ గ్రీను ఇలా ఉన్నాయన్నమాట శారీలో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి. సో మనకి ఈ క్లాత్కి ఈ కలర్కి ఏవైతే సెట్ అవుతాయో అవి మెయిన్ తీసుకున్నామన్నమాట. ఎల్లోకి మెరూన్ కానీ రెడ్ కానీ కాంట్రాస్ట్ బాగుంటుంది కదా. దీనిలో వచ్చేసి మనకి మెరూన్ వచ్చింది కాబట్టి మెరూన్ కలరే తీసుకున్నాము. అండ్ ప్యారెట్ గ్రీన్ అనమాట, హెవీగా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి, బ్యాక్ కంటే కూడా హ్యాండ్ వచ్చేసి హెవీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మగ్గం వర్క్లో కూడా ఉంటుందండి ఈ డిజైన్ వచ్చేసి. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అన్నీ వచ్చేసి ఏంటంటే మగ్గం వర్క్కి డూప్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. లైక్ ఏంటంటే మగ్గం వర్క్ అంటే మనం ఏంటంటే అందరూ బడ్జెట్ పెట్టుకోలేరు అండ్ రెగ్యులర్గా వేసుకోలేరు అన్నమాట. ఇదంటే కొన్ని రోజులు వేసుకున్న తర్వాత రఫ్ అండ్ టఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఆ సేమ్ ఆ మగ్గం వర్క్లో డిజైన్సే మేము కంప్యూటర్ బాక్స్లో కూడా వేపించేస్తున్నామన్నమాట. యాజ్ యూజువల్ బ్యాక్ ఎలా ఉంటుందో అలానే ఫ్రంట్ కూడా అండి. డిజైన్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట, అంత లుక్ వచ్చేస్తుంది. ఈరోజు మీతో షార్ట్ వీడియో అయినా కానీ సరే ఆ వీడియోలో వచ్చేసి హెవీ వర్క్స్ మీకు చూపించానండి. ఐ హోప్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండి.